వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. అందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అన్నమయ్య సాహిత్యం ఒకవైపు సాహిత్యాన్ని సంగీతాన్ని మాత్రమే కాకుండా మన సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతని, భక్తి ధర్మాల యొక్క వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ఈ పాటను పాడుకోవడం, వినడం ఈ రెండింటి వల్ల ఒక సంగీతాత్మకమైన ఆనందం మాత్రమే కాకుండా మన సంస్కారాల్లో మంచి మార్పులు వస్తాయి. అందుకే అన్నమయ్య పదయజ్ఞం పేరుతో కొంతమంది సంగీతాత్మకమైనటువంటి వెంకటేశ్వర భక్తులందరూ కలిసి కొన్ని వేల మంది చేత గానం చేయించాలని సంకల్పించుకున్నారు. ఇది అభినందించదగ్గ విషయం, అదేవిధంగా వెంకటేశ్వర కృపాపాత్రమైనటువంటి విషయం. ఈ పదయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఇందులో యథోధికంగా ఎందరో పాల్గొంటూ అన్నమయ్య కీర్తన ద్వారా వారు తరించడమే కాకుండా ఎందరినో తరింపజేయగలరు అని భావిస్తున్నాం. అంతేకాదు అన్నమయ్య కీర్తనల్లో ఒక్క సంకీర్తనే చాలు, ఉద్దికై మమ్మ రక్షింపగా అంటాడు. అందుకే అన్నమయ్య పాటల్లో రక్షించే శక్తి కూడా ఉంది. ఆ పాటలు కేవలం మాటలు మాత్రమే కావు, మంత్రాలు కూడా. అందుకే అన్నమయ్య పాటలు పాడుకుంటూ ధన్యమవుతున్నటువంటి చిరంజీవులు అందరికీ కూడా ఆశీర్వదిస్తూ స్వస్తి.